అయితే ఇక్కడ కొంతమందికి ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే అది ఇప్పుడు వేరే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవన్నీ ఏమిటి అంటే ఇప్పుడు మన ధర్మంలో అనేక దర్శనాలు ఉన్నాయి అనేక శాస్త్రాలు ఉన్నాయి న్యాయం ఉంది వేదాంతం ఉంది వ్యాకరణం ఉంది ఇలా ఒక్కొక్క దర్శనంలోనూ ఒక్కొక్క సిద్ధాంతం ఉంది వీళ్ళు ఒక ఈ మహర్షి ఒకలాగా చెప్తున్నారు ఆ మహర్షి ఒకలాగా చెప్తున్నారు ఆయన మహర్షుల్లోనే ఇప్పుడు తేడాలు వస్తున్నాయి ఇప్పుడు మహర్షులు ఏం చెప్పారో దాన్ని మనం ఒప్పుకోవాలి అని అంటున్నారు సరే కానీ ఇప్పుడు ఒక మహర్షి చెప్పిన దానికి విరుద్ధంగా ఇంకో మహర్షి చెప్పినట్టుగా మనకు కనబడుతోంది చెప్పినట్టుగా కనబడుతోంది చెప్పారని మనకు అనిపిస్తోంది కదా ఇప్పుడు మనం ఏ మహర్షి చెప్పింది తీసుకోవాలి అని మళ్ళీ మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటాయి అయితే దీన్ని మనం దీని యొక్క సమన్వయాన్ని చూపించినటువంటి మహానుభావులే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇలా ఒక్కొక్క మహర్షి చెప్పినటువంటి పక్షాలు అత్యంత విరుద్ధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు వాస్తవంగా ఇక్కడ విరోధం లేదు అనేటటువంటి విషయాన్ని సమన్వయం చేసి చూపించినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వారు ఏం చేశారు అనంటే ఒక్కొక్క మహర్షి చెప్పినటువంటి విషయాలు వేరువేరు విభిన్నంగా ఉండొచ్చు కానీ ఈ విభేదాలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అనంటే అధికారి భేదాన్ని పెట్టుకొని ఈ విభేదాలుగా భిన్న భిన్నంగా విషయ ప్రతిపాదన మహర్షులు చేశారు అంటే లోకంలో జిజ్ఞాసులైనటువంటి వాళ్ళ యొక్క బుద్ధి సామర్థ్యం ఒకే రకంగా ఉండదు వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ బుద్ధికి తగినటువంటి ఉపదేశం చేసి ఒకే రకంగా ఒకేసారి సిద్ధాంతం ఉపదేశం చేస్తే దాన్ని అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళ సాక్షి సామర్థ్యాలను అనుసరించి దానికి తగినటువంటి మార్గదర్శనం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రకంగా సిద్ధాంతాన్ని చూపించారు కానీ ఆ ఒక్కొక్క సిద్ధాంతం ద్వారా మనం కొన్ని కొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది పరమార్థం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాల్సినటువంటిది మన కర్తవ్యం కానీ ఒకేసారి ఆ పరమార్థికమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కష్టం కాబట్టి ఆ పారమార్థికమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే ఒక సోపాన క్రమంలో మనం వెళ్ళాలి కింద నుంచి ఒకేసారి మనం కింద నుంచి పైకి ఎక్కడం కుదరదు ఆ మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి కాబట్టి దాన్నే సోపానక్రమం అని అంటారు శాస్త్రంలో ఆ సోపానక్రమంగా మనం విషయాల్ని తెలుసుకొని ఆ పారమార్థికమైనటువంటి వస్తువుని తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ సోపానక్రమంగా ఉపదేశం చేయడం కోసం ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క దాన్ని ఉపదేశం చేశారు కాబట్టి ఇక్కడ విరోధాన్ని కాదు మనం చూడాల్సింది ఆ మహర్షులు మన మీద అనుగ్రహ దృష్టితో మనకి కావలసినటువంటి అంటే మనకు అర్థమయ్యేట్టుగా ఎలా ఉపదేశం చేశారు దాని వెనక ఆ మహర్షుల యొక్క కారుణ్యం ఎంత ఉంది మన మీద అనేదాన్ని మనం చూడాలి చూసి మన పూర్వీకులు చూపించినటువంటి ఆ సమన్వయ మార్గాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి అన్నిటికీ ఒక సమన్వయం ఉంది మన ధర్మంలో మన గ్రంథాల్లో అన్ని విషయాలకి ఒక విశేషమైనటువంటి సమన్వయం ఉంది ఆ సమన్వయాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి కొంతమంది అంటూ ఉంటారు ఎక్కడైనా కాస్త విభిన్నంగా ఉన్నట్టుగా కనిపించిన వెంటనే ఇందాక ఆయన చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరికీ అదో పెద్ద పండగ వాళ్ళు పెద్ద పండగ చేసుకుంటారు దాన్ని పెట్టుకొని చేసుకొని దీని మీద ఆక్షేపణ చేస్తూ ఉంటారు మీలో ఐకమత్యం లేదు మీలో విభేదాలు ఉన్నాయి అది ఇది అని ఆక్షేపణ చేస్తూ ఉంటారు ఐకమత్యం అనేది లేదు అని అంటూ ఉంటారు కానీ ఒక్క విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు ఈ ప్రపంచానికే ఐకమత్యం అనేటటువంటి పదార్థాన్ని పరిచయం చేసిందే మన ధర్మం మన గ్రంథాలు సమస్త ప్రపంచానికి ఐకమత్యం అంటే ఏమిటి అది ఎలా ఉండాలి అనేదాన్ని పరిచయం చేసిందే మన గ్రంథాలు మన ఆచార్యులు శంకర భగవత్పాదాచార్యులు మొదలైనటువంటి వారందరూ కూడా ఆ ఐకమత్యాన్ని ఎలా మనం సమన్వయం ఎలా చేసుకోవాలి ఐకమత్యంతో ఎలా మెలగాలి అనేటటువంటి దాన్ని చూపించారు కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఐకమత్యం అనేది ఉంది ఆ సమన్వయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి వాళ్ళు చూపించినటువంటి సమన్వయాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళాలి అది మన కర్తవ్యం కాబట్టి అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అపయ దీక్షితుల వారు తమ గ్రంథంలో సిద్ధాంతలేష సంగ్రహం అనే గ్రంథంలో ఆరంభంలోనే ఈ మాట చెప్తారు అసలు వారు అపయ దీక్షితుల వారు ఈ గ్రంథాన్ని సిద్ధాంతలేష సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని రచించిందే ఆ వేదాంతంలో ఇది వేదాంత శాస్త్ర గ్రంథం వేదాంతంలో విషయ ప్రతిపాదన చేసేటటువంటి పక్షాలు ఎన్నున్నాయి అనేదాన్ని చూపించడం కోసమే వారు ఈ గ్రంథాన్ని రాశారు ఎందుకంటే చాలా పక్షాలు ఉన్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క పక్షం పెట్టుకుని విషయ ప్రతిపాదన చేస్తూ ఉంటారు ఈ చదువుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆయనేమో ఒక చోట అట్లా చెప్పారు ఇక్కడేమో ఈయన ఇట్లా చెప్పారు ఇంకొక ఆయనేమో అట్లా చెప్పారు మనం ఏం తెలుసుకోవాలి ఏమనుకోవాలి దీన్ని అని చదువుకునే వాళ్ళకి ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకు ఉండేటటువంటి ఆ భ్రమని పోగొట్టడం కోసం ఆయన సిద్ధాంత లేష అందుకే ఆ పేరు అట్లా పెట్టారు సిద్ధాంత లేష సంగ్రహం అని అన్నారు ఆచార్యులు ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం ఆయన చెప్పినటువంటి విషయం ఆయన చెప్పినటువంటి విషయం ఆ విషయాలన్నిటి యొక్క సారాంశాన్ని ఆయన ప్రత్యేకంగా చూపించారు అక్కడ మరి ఇన్ని పక్షాలను కనుక మనం మీరు చూపిస్తే ఇప్పుడు చదువుకునే వాడికి ఇంకా గందరగోళం అవుతుంది కదా ఇన్ని పక్షాలను ఎందుకు చూపిస్తున్నారు అనంటే దానికి సమాధానం చెప్తూ ఆరంభంలో ఈ మాట అన్నారు
ఏమిటి, ప్రాచీనై ఈ పూర్వాచార్యులందరూ వ్యవహార సిద్ధ విషయేషు వ్యావహారికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల మీద వాళ్ళకి పరిపూర్ణ తాత్పర్యం లేదు. పరిపూర్ణమైన తాత్పర్యం పారమార్థికమైనటువంటి జీవ బ్రహ్మైక్యంలోనే. ఈ వ్యావహారికమైనటువంటి విషయాల్లో ఉండేటటువంటి భేదాలని వాళ్ళు జనాలకు అర్థం అవ్వడం కోసం చూపించారు ఇలాంటి పక్షభేదాలు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాల్లోనూ ఇప్పుడు ఉదాహరణకి ఒక ఏకాదశి విషయం, ఏకాదశి ఆచరణ విషయం తీసుకుంటే దాంట్లోనే చాలా భేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తికులందరిలోనూ అందరూ ప్రతి ఒక్క ఆస్తికుడు ఒకే రోజు ఏకాదశి ఆచరణ చేయట్లేదు. వాళ్ళ వాళ్ళ పద్ధతులు వేరే వేరే ఉన్నాయి. అక్కడ ఏమిటంటే ఆయా పూర్వాచార్యులు ఒక్కొక్క పద్ధతిని చెప్పారు కాబట్టి ఆ పద్ధతిని పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆచరణలు చేస్తున్నారు. ఆ దాని యొక్క ఆచరణ యొక్క ఉద్దేశం భగవద్ అనుగ్రహ ప్రాప్తి అంతే. అయితే కొన్ని విషయాల్లో మాత్రం అంటే ఇప్పుడు ఏమైందంటే పూర్వాచార్యులు చెప్పినటువంటి ప్రమాణాలని పెట్టుకొని మనం ఉన్నటువంటి భేదాలకు అనుసారంగా ఆయా సంప్రదాయాల ఆచరణలు కొన్ని కొన్ని వచ్చినాయి. అవి అట్లాగే జరుగుతుంటాయి కొన్ని కొన్ని. అయితే అలాగని ఎక్కడైతే మనం నిర్ణయం చేయవచ్చు అనేటటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో అక్కడ తప్పకుండా మనం నిర్ణయం చేయాలి. అక్కడ ఊరికే అనవసరంగా ఈ గందరగోళానికి అవకాశం ఇవ్వకూడదు. కొన్ని చోట్ల ఇప్పుడు ఏకాదశి నిర్ణయం అందరికీ ఒకే రకంగా తీర్మానం చేయండి, అందరూ ఒకే రోజు చేయాలి అని అంటే అది కొంచెం కష్టమైనటువంటి విషయం. అంటే అదంత సులభంగా తీర్మానం అయ్యేటటువంటి విషయం కాదు. అంటే ఏమిటి, అందరూ ఒకే రోజు ఏకాదశి ఆచరణ చేసేట్టుగా నిర్ణయం చేయాలి అంటే చెయ్యొచ్చు, కానీ దాన్ని మరి అందరూ ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఆలోచించవలసినటువంటి విషయం. అయితే ఏమిటంటే కొన్నిసార్లు తీర్మానం చేయవచ్చు, చేయాల్సి ఉంటుంది, కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు తీర్మానం కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పడం, దాని ప్రకారంగా ఏదేదో చేయడం, ఒకళ్ళు ఒకరోజు ఇంకోళ్ళు ఇంకో రకంగా చేయడం, ఈ రకంగా అవుతుంది. అయితే దానికి అవకాశం ఇవ్వకుండా చక్కగా అన్ని ఒక సమన్వయం చేసుకొని దానికి ఒక ఉపపత్తిని చూపించి ఆ విషయాన్ని తీర్మానం చేయాలి. దాంట్లో ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏముందనంటే శాస్త్రంలో ఈ రకమైనటువంటి ప్రభేదాలు ఉంటాయి, వాటన్నిటికీ ఒక సమన్వయ మార్గం ఉంటుంది అనేటటువంటి విషయాల్ని ఇప్పుడు మీ ఇక్కడ వచ్చినటువంటి పండితులకి మీ అందరికీ చెప్తూ ఉంటే మీ అందరికీ అర్థమవుతుంది ఆ విషయం. కానీ సామాన్య జనాలకి ఇవన్నీ అర్థమవ్వవు. వాళ్ళు ఏం చేస్తారంటే విభేదాలు ఉన్నాయనగానే అయితే వీళ్ళకి పడదు అనుకుంటూ తీర్మానం చేస్తారు. వాళ్ళ వచ్చినటువంటి ఆ భ్రమల్ని ఇంకా పెంచేటటువంటి వాళ్ళు ఈ నాస్తికులు. వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా పెంచి ఇంకా పెద్దది చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇలా అవుతుంటుంది. కాబట్టి ఏమిటంటే ఈ చర్చలు ఇవన్నీ ఏమున్నా కూడా అవన్నీ శాస్త్రంలో ప్రతి శాస్త్రంలోనూ ఉండనే ఉంటాయి. ఆ ప్రతి ఒక్క శాస్త్రంలోనూ ఇటువంటి పక్షభేదాలు ఉంటూ ఉంటాయి, చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కళ్ళు కొన్నిసార్లు చర్చ చేశాక కూడా కొన్నిసార్లు ఏమవుతుంటే చర్చ యొక్క పర్యవసానం ఏమవుతుంది అనంటే ఇదే సిద్ధాంతం, దీన్ని అందరూ ఒప్పుకోవాలి అని కొన్ని కొన్నిసార్లు చర్చ యొక్క పర్యవసానం ఇలా అవుతుంది. కొన్ని కొన్నిసార్లు చర్చ యొక్క పర్యవసానం ఇంకో రకంగా కూడా అవుతుంటుంది. ఏమిటి అనంటే మొత్తం చర్చ అంతా చేసిన తర్వాత ఇది వీళ్ల పక్షం, ఇది వీళ్ల పక్షం, ఈ పక్షాన్ని అనుసరించే వాళ్ళు ఇలాగా, ఈ పక్షాన్ని అనుసరించే వాళ్ళు ఇలా చేయాలి అని కూడా అవుతుంటుంది కొన్ని కొన్నిసార్లు. ఏమంటే ఈ చర్చ యొక్క పర్యవసానం రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి అందరూ ఒకేదాన్ని ఒప్పుకుంటారు, అవును సంపూర్ణంగా చర్చ చేసి దీని తీర్మానం ఇంతే, ఎవడైనా సరే దీన్ని అనుసరించాలి అనేటటువంటి తీర్మానాలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు ఏమో ఇలాగే అవుతుంటుంది పక్ష ఈ చర్చ యొక్క తీర్మానం, అది ఉంది ఇది ఉంది, రెండిటికీ సమానంగా. అంటే అలాంటి తీర్మానం ఎప్పుడవుతుందనంటే రెండు పక్షాలకి సమానమైనటువంటి ప్రాబల్యం వచ్చినప్పుడు, సమానమైనటువంటి యుక్తుల యొక్క సహకారం ఉన్నప్పుడు రెండు పక్షాలకి సమానమైనటువంటి ప్రాబల్యం వస్తుంది. అప్పుడు ఆయా దేశాలను అనుసరించి ప్రాచీన కాలంగా వచ్చినట్టు